నిన్ టామ్ గారు ఎలా ఉన్నారు? టామ్ గారు బానే ఉన్నారు. జెర్రీ గారు ఇలా ఉన్నారు. హేర్ ఇంకా చాలా ఉండేది. చెప్పకూడదా అండి? ఓహో ఇంకా చెప్పకూడదా? శివ సినిమా చూశాక ఆయన పెళ్లి చేసుకున్నారా? అయితే శివకు ముందే మీరు? ఇది చాలా తిరకాసనికి వస్తుంది. ఈయన లవ్ ఉందా అని అడుగుతున్నారు. లవ్ ఏమీ లేదు. వెరీ మచ్ అరేంజ్ మ్యారేజ్. ఓ అలా అడగమంటున్నారా? మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా సుధాకర్ గారితో నా పెళ్ళి అవుతుందని? ఇవాళ నా ఎంగేజ్మెంట్ అన్నప్పుడే నాకు తెలియదు. మార్నింగ్ లేపి ఇవాళ నా ఎంగేజ్మెంట్ అన్నారు. సో మీరు ఆయన్ని కలవటం కలవటం హలో బాబు గారు అన్నారా? ఏంటి ఆయన బర్త్డేకి మీరు ఏ గిఫ్ట్ ఇస్తారు? అవన్నీ చెప్పకూడదండి. పర్ఫ్యూమ్ ఇస్తాను నేను ఎప్పుడు. అది మీరు ఎలా చేసుకుంటారండి? ఇలా వేసుకుంటారు. ఓ ఇలా చేసుకుంటారా? ఇంత అండర్స్టాండింగ్ వైఫ్ ఎక్కడైనా దొరుకుతారండి. పెళ్ళి అవ్వకముందు తండ్రి పేరు ఉంటుంది, ఇంటి పేరు ఉంటుంది. సో పెళ్ళి అయిన తర్వాత కూడా ఎస్పి శైలజ అని ఇంకెందుకు కంటిన్యూ అవుతుంది? నేను జీవితంలో ఒకే ఒక్క పొరపాటు చేసే ఒకసారి. ఇక్కడికి వచ్చాక మా మధ్య ఏం పెట్టకండి. సుధారాము నచ్చలేదు అసలు. నాకు కోపం కూడా వచ్చింది. మీ ఈటీవీలో